ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిని సందర్శించిన సీఎం చంద్రబాబు నేడు కేబినెట్ భేటీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రేపు కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్లో కీలక చర్చ జరపనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్లో ప్రత్యేక ప్రస్తావన ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపైన కేబినెట్లో కీలక చర్చ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ కేబినెట్ రేపు ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాన్ని ప్రస్తావన తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోజులు అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. మొదటి రోజంతా కూడా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ప్రొటెం స్పీకర్ స్పీకర్కి సంబంధించి బాధ్యతలు అప్పగట్టడం కూడా నిన్న జరిగింది. అయితే మరొకసారి ఏపీ కేబినెట్ 25 మంది కేబినెట్ మినిస్టర్లతో కూడా మంత్రిమండలి సమావేశంగా ఉన్నారు. ఈ సమావేశంలో పోలవరానికి సంబంధించినటువంటి కీలక ఆదేశాలు చర్చ జరుపుకున్నారు. దానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఇప్పటికే అధికారులతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక రివ్యూ నిర్వహించడం జరిగింది. పోలవరాన్ని త్వరగా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పుకుంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పక్క నుంచి చూసినట్లయితే అమరావతి నిర్మాణాలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల కిందటే పూర్తి స్థాయిలో అమరావతి పర్యటన చేశారు. 80% పూర్తయినటువంటి అమరావతి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నీ కూడా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమరావతిలో ఇప్పటివరకు నిలిచిపోయినటువంటి కట్టడాలన్నీ కూడా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. రానున్న 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పిన ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇలా పక్క నుంచి చూస్తే కీలక అంశాలు రాష్ట్రంలో ప్రజలకి అంటే ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమం సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీని అమలు పరిచే దిశగా కూడా త్వరగతిన అడుగులు వేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్న నేపథ్యంలో దీన్ని ఎలా అధిగమించి ముందుకెళ్లాలనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమిలో ఉండడంలో భాగంగా కూడా కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇటు పోలవరం పూర్తి చేయడానికి కానీ అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి కానీ కేంద్రం పెద్ద ఎత్తున సహకరించేటువంటి అవకాశం ఉంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటూ కూడా ముందుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏతం చేస్తున్నారు. అయితే మొదటి కేబినెట్ మీటింగ్ లోనే కీలక అంశాలన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.